నందమూరి తారక రామారావు గారి పేరు కలిసి రావాలి నందమూరి అంటే ఇంటి పేరు సరే తమ కల్వకుంట్లకి ఆ తారక రామారావు గారి పేరు పెట్టుకొచ్చుకున్నారు కేసీఆర్ గారు వాస్తవంగా ఓ పెద్ద దిష్టే తగిలింది ఆ ఎన్టీఆర్ గారి పుత్రులో ఒక బాలకృష్ణ సినిమా యాక్టర్గా బాగా ఫెమిలియర్ అయ్యారు సక్సెస్ అయ్యారు మిగతా వాళ్ళు చూస్తే ఎవరు వ్యాపారం వాళ్ళు తప్పించి ఆ వారసత్వం అందుకోలేకపోయారు ఇప్పుడు చూస్తే అందుకనే చంద్రబాబు గారి చేతికి వచ్చింది బాబు గారి తర్వాత లోకేష్కే వెళ్తుంది కానీ అటు కుటుంబం వైపు జూనియర్ ఎన్టీఆర్కి ఏమైనా ఇస్తారా లేదా అనేది ఫ్యూచర్లో చూడాలి హరికృష్ణ గారి అందరికీ అయితే ఇక్కడ కేసీఆర్కి మాత్రం సరైన వారసు దొరికాడు కేటీఆర్ మాసు క్లాసు కేసీఆర్ క్లాస్ అయితే ఈయన మాసు ప్లస్ క్లాసు రెండిటికి సూట్ అయ్యారు తాజాగా ఎన్నికలలో ఒక స్ట్రాటజిక్ వేవ్ సోషల్ మీడియాని ఎలా వాడాలి అట్లాగే పోల్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి ఇవన్నీ కూడా ఒకప్పుడు హరీష్ రావుకి తెలుసు ఇంకెవరికి తెలియదన్న దశ నుండి ఇప్పుడు కేటీఆర్ సొంతగా ఆలోచన కాదు హరీష్ రావుని తన నియోజకవర్గంతో పాటుగా మిగతా చోట్ల తిప్పుతూ లీడ్ రోల్ తనే తీసుకోవడం అన్నది చేసుకొచ్చారు ఎంత గెలిచి రచ్చ గెలిచారు ఆయనకి దిష్టి బాగానే ఎక్కువ ఉంది ఆ దిష్టి పోయిందేమో ఎందుకంటే కొంతమంది వెటకారంగా పోస్టులు పెట్టచ్చు కానీ తను ఆర్మూర్లో నామినేషన్ వేయడానికి వెళ్ళినటువంటి సందర్భంగా రోడ్డు షోలో వాహనానికి బ్రేక్ వేయడంతో రైలింగ్ ఊడిపోయింది వాహనం మీద నుంచి కిందకి జారిపడ్డారు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే అదృష్టవశాత్తే ఎట్లాంటి ప్రమాదం జరగలేదు వెంటనే అట్లాగనేమి ఆగిపోలేదు అదే బాగానే ఉన్నానని ఒక పక్కన వాళ్ళ నాన్న ఫోన్ చేయగానే కేసీఆర్ గారికి సమాధానం చెప్పి దాంతోపాటుగా కార్యకర్తలకు కూడా ఒక సందేశాన్ని ఇచ్చారు కొడంగల్ ఓ పక్కన రేవంత్ రెడ్డి నియోజకవర్గం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి నరేందర్ రెడ్డి అక్కడి నుంచి పోటీ చేసుకున్నంతసారి గెలిచి నరేందర్ రెడ్డి తరపున ప్రచారం కోసమని మళ్ళీ వెళ్ళిపోయారు ఓవరాల్గా ఆయనకు ఉన్నటువంటి దిష్టి పోయింది ఈ ప్రచారం ఈ నెగిటివ్ ప్రచారం ద్వారా అంటే కింద పడ్డాడు అన్నటువంటిది ఇంకేముంది అయిపోయింది అనట్టుంది మనిషి కింద పడ్డప్పుడు దాన్ని కూడా నెగిటివ్ ప్రచారం చేసుకోవడం మాత్రం కొంచెం అనైతికం అనిపిస్తుంది